పూర్తిగా పల్లెటూరు వాళ్ళ భాషలో పద్యం రాస్తే ఎలా ఉంటుంది అని పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారిని ఒక ఆయన ప్రయత్నం చేసి రాశారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అదే భరణ భభరవ నజ భజ జజర అనే చంపకమాలలో పెట్టగలవా లేదా, యతిస్థానం 11వ అక్షరం, ప్రాస 2వ అక్షరం కుదిరిందా లేదా. అలాగా ఈ ఆషాఢ మాసంలో వర్షాలు కురుస్తాయని ఎదురు చూస్తాం కదండి, రైతులు ఎదురు చూస్తున్నారట. సాధారణంగా మృగశర కార్తీ వచ్చిందంటే వర్షాలు కురుస్తాయి. రోహిణి కార్తి, అశ్విని, అది భరణి, కృత్తిగా, రోహిణి, మృగశర, ఆర్ద్ర. ఆ రోహిణి తర్వాత మృగశర వస్తుంది. రోహిణి రోడ్డు రోహిణి కార్తీలో రోళ్ళు పగులుతాయి అంటారు. సామెతలు ఎంత అందంగా పుట్టిస్తారు. రోహిణి కార్తీలో రోళ్ళు పగులుతాయి, ఎంత అందమైన అనుప్రాస చూడండి. అంత ఎండ వస్తుంది. ఇప్పుడు ఎండ కంటే ఎక్కువ ఉక్కపోత భరించలేకపోతున్నాం ముందు ఎండ కంటే. ఇదివరకు హైదరాబాద్ చల్లగా ఉండేది ఎవరు, ఇప్పుడు హైదరాబాద్ బాగా బాగా వేడెక్కిపోతుంది. మృగశిర కార్తీలో కొంచెం చల్ల పడుతుంది, జల్లులు పడతాయి అంటారు. ఆ మృగశిర వస్తుంది తర్వాత పూర్వం రైతులు ఏం చేసేవారు, పంతులు గారు అడిగేవారు పంచాంగం రామని. అంటే మృగశిర ఎప్పుడండి, మృగశిర ఎప్పుడండి, ఓ బాగానే ఉందిరా నీ మృగశిరం రాకపోతే నేను ఈ శిరస్సు నేను నువ్వు నా శిరస్సు తీసేసి ఎలా ఉన్నావు అనేవాడు ఆయన. ఇప్పుడు ఆ కార్తీ ఏదైనా దాని లెక్క ప్రకారం ఉంటుంది. 15 రోజులు 20 రోజులు 30 రోజులు ఓ లెక్క ఉంటుంది, పైగా కార్తీక లెక్క ఉంటుంది. ఏ లెక్క ఆ లెక్క అది రాకుండా ఈయన ఏం చేస్తారు, పంచాంగం తెలిస్తే వచ్చేస్తుంది. అందుకని ఏదో మొత్తం మృగశిర వచ్చిందిరా అంటే మరి మృగశిర వస్తే వర్షాలు పడాలి కదండి అన్నట్టు. నేనేం చేయను బాబు పడకపోతే అన్నట్టు. అందుకని ఈయన ఒళ్ళు మండి అనుకుంటున్నట్టు ఈ రైతులు ఇద్దరు మృగశిర వచ్చానంట. వాళ్ళు మృగశిర అనలేరు. అందుకే ఎప్పుడు ఒక మాట చెబుతున్న భాషా సంబంధమైన విషయం, భాషాపరంగా పండితుడు కాబట్టి చెప్పాలి చెబుతున్నా, ఎప్పుడు జానపదుల మాటల్ని ప్రమాణంగా తీసుకోకూడదు. భాష విషయాలు ప్రజల భాష, ప్రజల భాష అని పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ప్రజలు భాషకి ప్రమాణం కాదు, ప్రజలు శ్రమకి ప్రమాణం, ప్రజలు నీతికి ప్రమాణం, ప్రజలు నిజాయితీకి ప్రమాణం, ప్రజలు కష్టపడి పనిచేయడానికి ప్రమాణం, ప్రజలు స్వచ్ఛమైన హృదయానికి ప్రమాణం. భాషకి వాళ్ళు ఎలా ప్రమాణం అవుతారండి, పలకడం చేత కాదు, చేత కాదని అనద్దు. వాళ్ళకి అవసరం లేదు. మృగశిర అని వృత్తం పలకాల్సిన అవసరం ఎవడికి ఉంటుందండి రైతుకి. మృగశిర హ అంటాడు, వచ్చాను అంట, వచ్చింది హ అంటాడు. ఈ హ వాడి ఇష్టం. ఓ ప్రాంతంలో యహ అంటాడు, ఓ ప్రాంతంలో ఇంకోటాడు. వచ్చినావా అంటాడు ఓ చాడు, వచ్చావా అంటాడు ఇంకో చాడు. ఈ రెండు వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా నారాయణ రెడ్డి గారి మాటే. కానీ అందుకే ప్రజలను ఎప్పుడు గౌరవించే విధంగా గౌరవించే అన్నిటికీ వాళ్లే ప్రమాణం అంటే ఎలాగ. భాషకి ఎప్పుడు పండితులు ప్రమాణం, ప్రజలు ప్రమాణం కాదు. వ్యాకరణ గ్రంథాలు ప్రమాణం, ఏం అనుమానం లేదు. వ్యాకరణం ప్రకారం మాట్లాడవలసిందే, వ్యాకరణం ప్రకారం కావ్యాలు రాయాల్సిందే. అలా రాయకపోబట్టే 60-70 ఏళ్ల బట్టి భాష కుని అయిపోయింది. ఇవాళ మొత్తం ఇంగ్లీషు ఉర్దూ అన్నీ కలిపి ఏ భాష మాట్లాడుతున్నామో మనకే తెలియట్లా. అది స్వచ్ఛమైన ప్రజల భాష అయితే ఎలా ఉంటుందో చూడండి. మొగశిర వచ్చానంట మన మూర్తయ్య శత్రులు చెప్పినాడు, దీని సిగదర్రగా ఇంతదాకా ఒక సినికైనా పడలేదు. ఏం దశ, మృగశిర వచ్చానంట మన మూర్తయ్య శత్రులు చెప్పినాడు, దీని సిగదర్రగా ఇంతదాకా ఒక సినికైనా పడలేదు. ఏం దశ, ఇక మన నా శేల నాట్ల పని ఎగతి సెత్తమటంచు, ఇక మన శేల నాట్ల పని ఎగతి సెత్తమటంచు, కర్షకులు వగవగ సాగిరా మొగులు పట్టుక వార్షుక వేళలందున, కర్షకులు వగవగ సాగిరి ఆ మొగులు పట్టుక వార్షుక వేళలందున. మొదటి 3 పాదాలు రైతుల మాటలు ఉన్నవి ఉన్నట్లుగా చంపకమాల పద్యంలో పెట్టాడు. నజ భజ జజర కణాలు 11వ అక్షరం యతిస్థానం, 2వ అక్షరం ప్రాస, సరిగ్గా సరిపోయే గకార ప్రాస. 4వ పాదంలో ఈయన చెప్పదలుచుకున్న విషయం కర్షకులు వగవగ సాగిరి అని రైతులు బాధపడుతున్నారు. మొగులు పట్టుగా మేఘాలకే చూస్తూ ఏడుస్తున్నారు. మేఘము ప్రకృతి, మొగులు వికృతి. ఓ అర్షుక వేళలందున, వర్షాకాలం కూడా మరి వర్షాలు పడకపోతే ఏమంటారండి, ఇక కాలం పేరెందుకు. పద్య నిర్మాణం మృగశిర, ముఖారం వాడాడు, అది నిజానికి మృగశిర. మొగశిర వాడాడు కాబట్టే పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి గారు చాలా పద్ధతిగా సంప్రదాయంగా మన మూర్తయ్య శాస్త్రులు అని మూర్తి గారు, బ్రాహ్మణులు సాధారణంగా మూర్తి, శాస్త్రి ఈ పేర్లు ఉంటూ ఉంటాయి. పైగా మూర్తయ్య శాస్త్రులు ముహూర్తం పెట్టే శాస్త్రులు గారని ఒక అర్థం. ఇక్కడ మొగశిర అనబట్టే మూర్తయ్య శాస్త్రి, మూర్తయ్య అంటే ముహూర్తయ్య, ముహూర్తం పెట్టే అయ్య ముహూర్తయ్య, ఇప్పటికీ డాక్టర్ అయ్య డాక్టర్ అమ్మ. డాక్టర్ గారు భార్యని యవనాలో ఎవరు చెబుతారండి తెలుగులో, లేడీ డాక్టర్ ఇలా ఉండదు. డాక్టర్ అమ్మ ఎంత మాట అండి, డాక్టర్ అనేది ఎలాగో ప్రచారం అయింది కాబట్టి డాక్టర్ అమ్మ. వెనక ఎప్పుడో మహిళ రాష్ట్రపతిగా అయింది వెనక.
మహారాష్ట్రకి చెందిన ఆవిడ. అప్పుడు ఎప్పుడూ తరచుగా ఓ ప్రశ్న వచ్చేది, ఏమండి రాష్ట్రపతి అంటాం, మరి ఇవన్నీ రాష్ట్రపతిని అనొచ్చా, కొంపలు అంటుకుంటాయి అనకూడదు. రాష్ట్రపతిని అంటే రాష్ట్రం మొత్తానికి భార్య అని అర్థం వస్తుంది. రాష్ట్రపతిని పట్టుకుని అలా అంటే అలాగా, మరి ఏం చెప్పాలి? నేనైతే ఇదే చెప్పాను, ఈ సమస్యను పండితులు పరిష్కరించలేరు కానీ పల్లెటూరు వాళ్ళు పరిష్కరిస్తారన్న. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టీచర్ టీచర్ అమ్మ అంటారు. ఆ టీచర్ అనే మగమాటకు అమ్మ చేర్చేస్తారు. టీచర్ అమ్మ, డాక్టర్ డాక్టర్ అమ్మ, పంతులు పంతులమ్మ, అలాగే రాష్ట్రపతి రాష్ట్రపతి అమ్మ, రాష్ట్రపతి అమ్మ. ఎంత బాగుందండి, ఎంత గౌరవంగా ఉందండి. ఎందుకు అపప్రవేశమైన మాటలు వాళ్ళు రాష్ట్రపతిని అంటూను అక్కడి నుంచి నవ్వుకోవడం? పతి తీసి పత్తిని పెట్టే బదులు పతికే అమ్మని చేస్తే ఎంత గౌరవంగా ఉంటుంది. అలా ప్రజలు ఆలోచన అంటే, నేను అందుకే చెప్తున్నా, ప్రజలు స్వచ్ఛమైన హృదయానికి ప్రతీక. వాళ్ళ భాషలో వాళ్ళు ఎప్పుడు ఆ స్త్రీలని అదే పని చేసే స్త్రీలకి అమ్మ చేరుస్తారు, కొత్త పదం ఏమీ పెట్టారు. ఇప్పుడు ఇంజనీర్గా ఎవరన్నా స్త్రీ ఉంటే ఇంజనీర్ అమ్మ అనేస్తారంతే, వాడు ఇంజనీర్ అమ్మ అంటే చాలు. బాగుంది కదండి, ఏ నష్టమేంటి? నర్సు, నర్సు పని ఆడవాళ్ళు చేస్తారు. నర్సమ్మ పల్లెటూళ్ళు వాడు నర్సమ్మ అంటారు పల్లెటూళ్ళ మాట. అలాగా ఆ హృదయాన్ని మనం స్వీకరించాలి. భాష దగ్గరికి వచ్చేసరికి కావ్యాలు రాసేటప్పుడు మామూలుగా మాటల్లో వేరు, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడతారు, దానికి శాస్త్రాలు ఎలా ఉంటాయి. వ్యావహారిక భాషకి వ్యాకరణం కుదరనే కుదరదు. ఇది ఎందుకంటే మారిపోతూ ఉంటుంది. ముఖశిర వచ్చానంటామన్న మూర్త ఏ శాస్త్రులు అని మూకి మూయే ఇతివాడాడు ఆయన, మురువు వాడలేదు. దీని సిగధరగా ఇంత దాక ఒక సిన్కైనా పడలేదు, దీని సిగధరగా ఇవి సాగా సహజంగా మాట్లాడే మాట. సిగధరగా నిజానికి అపభ్రంశమైన మాట, కానీ వాళ్ళు మాట్లాడతారు. మరి సిగధరగా ఆ సిగ గకార ప్రశ్న పెట్టాడు. దీని సిగధరగ ఇంతవరకు ఒక సినికైనా పడలేదు, ఒక్క సిని కూడా పడలేదు. ఇక మన ఏం దశ, ఏం దశ ఇదే, ఏం దూషి అన్నట్టే దాన్ని పద్యంలో పెట్టాడు. ఇక మన శేల నాట్ల పని ఏటది చేస్తామటం, ఇక ఏం చేస్తామరా నాట్లో, ఏం చేసుకుంటే అక్కడ దున్నేసుకుని ఏం చేస్తాం వానలేనప్పుడు. ఇది గోదావరి జిల్లాల భాష. ఈయన కూడా బహుశా ఆ ప్రాంతానికి చెందినవాడు అయి ఉంటాడు, అందుకని ఆ భాష. ఇదే తెలంగాణ నుడికారంలో తెలంగాణ పండితులు రాస్తే వేరుగా ఉంటుంది. రాయలసీమ నుడికార భాషలో రాయలసీమ పండితులు పద్యం రాస్తే ఆ జానపదుల భాష వేరుగా ఉంటుంది. అప్పుడు ఎంత బాగుంటుందండి భాష. అది వాడుక భాషగానే మనం గౌరవించాలి. కానీ మృగశిరను మార్చేసి మొగశిర అనొచ్చు అని కావ్యాల్లో మొగశిర, అచ్చు పుస్తకాల్లో మొగశిర అని రాస్తే ప్రజలు ఎవడికి తోచినట్టు వాడు వాడు పలుకుతారు, భాష కూని అయిపోతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే హాస్యంతో పాటుగా మనం భాష యొక్క స్థాయిని కూడా మనం కాపాడుకోగలుగుతాం.